గురుగ్రామ్లో పరిస్థితులు అదుపుతప్పినాయి సార్. అక్కడ శాంతి భద్రతల సమస్య కూడా ఏర్పడింది. విహెచ్పి అలాగే హిందూ సంఘాలు చేసినటువంటి ఒక యాత్ర సందర్భంగా ఈ ఘర్షణలన్నీ చోటు చేసుకున్నాయి. ఒక మసీదు మీద దాడి జరిగింది, అక్కడ ఉన్న ఇమామ్ని కూడా చంపేసిన పరిస్థితి. భారతదేశంలో ఐటీకి పేరొందినటువంటి నగరాల్లో గురుగ్రామ్ ఒకటి. అలాంటి చోట పరిస్థితులు అదుపుతప్పడం అనే దాన్ని మీరు ఎలా చూస్తారు? అందులోనూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీ ఒకటే, బీజేపీ. సో దీన్ని ఓవరాల్గా మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉండగా కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినాయంటే ఎవరిని బ్లేమ్ చేయాలి? అది ప్రతిపక్ష ప్రభుత్వం అయితే డెఫినెట్గా బ్లేమ్ చేసేవారు. రాజస్థాన్లో జరిగి ఉంటే మనకి ఎలాంటి విమర్శలు ప్రైమ్ మినిస్టర్ వెంటనే వచ్చి రాజస్థాన్ మే అని మొదలుపెట్టేవారు. సో ఇప్పుడు అక్కడ డబుల్ ఇంజన్ సర్కారు, కేంద్రము హర్యానా రాష్ట్రంలోను బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. సో అక్కడ 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతగా పోటీ చేయాలని చూస్తోంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో జననాయక జనతా పార్టీతో కలిసి ఉంది. సో ఇప్పుడు విడిగా పోటీ చేస్తారు మొత్తం 10 సీట్లకు అని. సో బీజేపీ బలపడాలి అనేది హర్యానాలో రాజకీయ వ్యూహం. సో ఎక్కడ బీజేపీ బలపడాలి అన్న రాజకీయ వ్యూహం జరిగిన చోట మతపరమైన భావోద్వేగాలు చెలరేగుతూ ఉంటాయి. మనం ఢిల్లీలో చూసాం ఇదే రకమైన వ్యవహారం. సో ఈ ఉత్తరప్రదేశ్లో చూసాం, ముజఫర్నగర్ ఈ ప్రాంతంలో మత కలహాలు జరిగాక ట్రెడిషనల్గా ఉండే జాట్ ఓటరు, ఆర్ఎల్డీ సపోర్టర్ ఓటర్ కూడా బీజేపీ కొట్టేశారు. అంటే ఈ భావోద్వేగాలు ఒకసారి రగిలిన తర్వాత. సో ఇలా చాలా చోట్ల మత కలహాలు జరిగాక బీజేపీ బలోపేతమవుతుంది. బీజేపీ మత కలహాలు జరిపింది అని ప్రూవ్ చేయగలరా అని బీజేపీ వాదన. నేను అదేం ఆరోపించడం లేదు, కానీ ఫ్యాక్ట్ చెప్తున్నాను. 2002లో గుజరాత్లో మత కలహాలు జరిగాక ఇప్పటి వరకు బీజేపీ అక్కడ ఓడిపోలే. యూపీలో ముజఫర్నగర్ మత కలహాలు జరిగాక బీజేపీ బలోపేతమైంది, ఇక రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది. మీరు దేశంలో ఇలా అనేక ఉదాహరణలు మనం చెప్పచ్చు. సో మత ఘర్షణలు చెలరేగిన తర్వాత రాజకీయంగా బీజేపీ బలపడడం కారణం ఏంటంటే ఆ భావోద్వేగాలు రగిలిన తర్వాత ఆ రిలీజియస్ పోలరైజేషన్ పాలిటిక్స్లో తీసుకొస్తున్నారు. సో ఢిల్లీ లాంటి రాష్ట్రంలో ఆ పాచిక పారలేదు. ఢిల్లీ ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేశారు. ఆప్ కూడా బీజేపీ ట్రాప్లో పడకుండా కొంత జాగ్రత్త కూడా పడింది. సో తను పూర్తిగా హిందూ వ్యతిరేక పార్టీగా ప్రజెంట్ చేయకుండా. అందువల్ల ఇక్కడ జరుగుతున్న రాజకీయం ఏంటంటే రెండు ఈ మతం ఆ మెజారిటీ మైనారిటీని కాదు, అన్ని మతాల్లో కూడా రకరకాల వాళ్ళు ఉంటారు. సో ఈ మతపరమైన ఉన్మాదము ఛాందస్వాదము ఆధునిక భారతదేశానికి వ్యతిరేకం. అది మెజారిటీ మతోన్మాదం కానీ అది మైనారిటీ మతోన్మాదం కానీ, అన్ఫార్చునేట్లీ మైనారిటీ మతోన్మాదాన్ని లౌకికవాదం పేరిట సమర్థించే వారు కూడా ఉంటారు. అది కూడా చాలా చాలా ప్రమాదకర మైనారిటీ మతోన్మాదం. ఏ మతోన్మాదమైనా బొమ్మాబర్స్ లాంటివి, ఒకటి మరొక దాన్ని బలోపేతం చేస్తుంది. సో ఆ రకమైన పరిస్థితులు వెళ్ళినప్పుడు దేశ ఒక ఆధునిక భారతదేశ స్వభావమే దెబ్బతింటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు అన్నట్లు గుర్గాం, బెంగళూరు అలాగే హైదరాబాద్ ఇవన్నీ ఐటీ ఆధునిక భారతదేశ ప్రగతికి చిహ్నాలు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో చూసాం, పెద్ద ఎత్తున మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం. మీరు హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ నరేటివ్ పెట్టడం, రోహింగ్యాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయాయి, పొరపాటున కూడా రోహింగ్యాల పదం ఇంతవరకు తీస్తలేదు. అమిత్ షా కూడా ఇన్నిసార్లు వచ్చాడు, ఒక్కరోజు కూడా రోహింగ్యా అన్న పదం వాడే. నేను జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో ఎంత పెద్ద ఎత్తున దాన్ని ఇష్యూ చేశారో మీరే గమనించారు. ఇక్కడ అంత ఇష్యూ చేసి ఢిల్లీలో పోయి కేంద్ర ప్రభుత్వం రోహింగ్యాలకు ఇల్లు కట్టించే పని చేసింది. ఇక్కడ రోహింగ్యాలను ఆయుధంగా మార్చుకుని మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని చూశారు. అలాగే బండి సంజయ్ లాంటి వాళ్ళు మీరు మసీదులు తవ్వండి, శివమస్తే మాకు శివమస్తే మీకు అంటూ మాట్లాడాడు. సో ఇంత పెద్ద ఎత్తున మతపరమైన భావోద్వేగాలు జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో రెచ్చగొట్టారు. మళ్ళీ హుజూరాబాద్ ఎన్నికల్లో ఈ రకమైన ఎజెండా లేదు మీరు గమనిస్తే. అంటే ఆయా ఎన్నికల సమయంలో ఆ రకమైన భావోద్వేగ అంశాలు రెచ్చగొట్టడం, భావోద్వేగాంశాలు రెచ్చిపోయినాక రగిలిన జనం ఘర్షణలకు పాల్పడదు. ఇది ఒక అలవాటుగా మారిపోయింది. సో ఏ రకమైన మత ఉన్మాదమైనా దేశానికి ప్రమాదకరం,
దేశం ఒక ఆధునిక భావాల ఆధారంగా అభివృద్ధి చెందాలి తప్ప పాతకాల భావాల పైన ఇంకా మేము చేస్తామంటే అంతకన్నా నష్టం దేశానికి ఇంకోటి ఉండదు. ఒకవేపమో మోదీ వెళ్ళి అమెరికాలో వైట్ హౌస్లో టెక్నాలజీ గురించి, ఆధునిక ఇండియన్ ఎకానమీ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కావాలి అని అంటుంటారు. సో ఇలాంటి మత కలహాలతో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ సాధ్యమవుతుందా? సో ఒక ఆధునిక ఆర్థిక వ్యవస్థను ఒక మధ్యయుగాల మత విద్వేషాల సమాజంలో నిర్మించగలమా? ఆలోచించాలి కదా.